ప్రజల్లో అవగాహన కల్పించి సాంఘిక దురాచారాలను తరిమికొట్టడానికి ఓ పాఠశాల విద్యార్థులు చేసిన ప్రయోగం వారికి అంతర్జాతీయ గుర్తింపును తెచ్చిపెట్టింది. శతాబ్దాలుగా సమాజంలో పాతుకుపోయిన అంధవిశ్వాసాలను నివారించడానికి వారు నిర్మించిన ఓ లఘు చిత్రం అందరినీ మెప్పించింది. ప్రజల్లో చైతన్యం వస్తేనే బాల్య వివాహాలు, జోగిని వంటి సాంఘిక దురాచారాలను పారద్రోలవచ్చునని గుర్తించారు హైదరాబాద్కు చెందిన కొందరు చిన్నారులు. నల్లకుంటలోని ఓ ప్రైవేటు పాఠశాల విద్యార్థులు అంతర్జాతీయ లఘు చిత్రాల దర్శకులు సిద్ధార్థ్ జట్ల నేతృత్వంలో జీనోసైడ్ అనే సినిమాను రూపొందించారు. ఈ సినిమాకు స్నేహాల్, మోనిక అనే చిన్నారులు దర్శకత్వం వహించగా అనంత్, అపూర్వ్ కెమెరామెన్గా వ్యవహరించారు. కెమెరా, దర్శకత్వం మాత్రమే కాదు, ఇందులో నటించిందంతా చిన్నపిల్లలే కావటం మరో విశేషం. చిన్నతనంలోనే పెళ్లైన ఓ అమ్మాయి పడే కష్టాల్ని ఇతివృత్తంగా తీసుకుని ఈ సినిమా నిర్మించారు. బాలికలపై జరుగుతున్న అత్యాచారాలను తెలియజేసే ఓ బొమ్మను కథావస్తువుగా ఎంచుకుని జీనోసైడ్ను తీర్చిదిద్దారు. ఈ డాక్యుమెంటరీ జాతీయ స్థాయిలో అవార్డులను అందుకోవడమే కాకుండా జర్మనీ ఇంటర్నేషనల్ ఫెస్టివల్, స్విట్జర్లాండ్ 1 మినిట్ వీడియో ఫెస్టివల్కు కూడా ఎంపికైంది. తమ ప్రయోగం అంతర్జాతీయంగా గుర్తింపు పొందుతుందని ఊహించలేదని విద్యార్థులు చెబుతున్నారు. నా ఏజ్ అమ్మాయి ఆడుకునే వయసులో చిన్నపిల్లకి ఓదార్పిస్తుంది. అమ్మాయికి ఇంకా అప్పుడే పాప పుట్టేశారు. ఇంకా నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు, ఇంకా నేను ఒక అమ్మాయి గురించి తెలుపుతున్నందుకు నేను చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను. నల్గొండ జిల్లాలో తాను చేసిన అధ్యయనంలో తేలిన అంశాలని సినిమాగా తీశానని దర్శకుడు సిద్ధార్థ్ చెప్పారు. ఇద్దరు పిల్లలు తల్లి అవుతుంది ఆల్రెడీ 14 ఇయర్స్ అని ఇంకొక షీఈ్ రెడీ టు డెలివర్ అనదర్ చైల్డ్. ఈ ముగ్గురిని ఎలాగ కంట్రోల్ చేస్తుంది, అలా చేయలేక లాస్ట్కి ఒక ఆలాపనగా చేయలే పైకెత్తి చనిపోతుంది సార్. ప్రస్తుత సమాజంలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రసార మాధ్యమాల ద్వారానే ప్రజల్లో చైతన్యం తీసుకువస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు చిచ్చరపిడుగులు.